న్యూస్ బౌల్. హాయ్ ఫ్రెండ్స్, న్యూస్ బౌల్ ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్లో వేసే ప్రతి వీడియో మీకు కనిపించాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కడం మర్చిపోవద్దు. ఆ పక్కనే ఓ గంట గుర్తు వస్తుంది, దానిని టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వాళ్లు కూడా గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో వేసినా వెంటనే మీకు కనిపిస్తుంది. రాష్ట్రంలో మరో అత్యంత కీలకమైన నియోజకవర్గం విజయవాడ పశ్చిమ. దీనికి కారణం ఇక్కడ ఎమ్మెల్యేగా గతసారి గెలిచిన జలీల్ ఖాన్. బీకాం లో ఫిజిక్స్ పేరుతో రాష్ట్రంలోనే కాదు దేశం సరిహద్దులను సైతం దాటేసి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గతసారి వైసీపీ తరఫున గెలిచిన జలీల్ ఖాన్ తర్వాత టీడీపీలోకి మారిపోయారు. అయితే ఈసారి టీడీపీ టికెట్ జలీల్ ఖాన్ కు ఇచ్చేందుకు చంద్రబాబు సైతం ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే గత మూడేళ్లుగా బీకాం లో ఫిజిక్స్ అంటూ సోషల్ మీడియా టీవీ ఛానళ్ల చర్చాగోష్ఠుల కేంద్రంగా జలీల్ ఖాన్ లో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. కొన్ని వేల మంది కొన్ని వేల సార్లు బీకాం లో ఫిజిక్స్ అంటూ కామెంట్లు చేశారు. సినిమాలను ఈ పదాన్ని వాడేసి అరగదీసేశారు. అంతలా బీకాం లో ఫిజిక్స్ అనగానే జలీల్ ఖాన్ పేరు తప్ప మరేది గుర్తుకు రానంతగా పరిస్థితి మారిపోయింది. అందుకే ఈసారి టీడీపీ టికెట్ జలీల్ ఖాన్ ఆశించినా గానీ ఆయనకి ఇస్తే ఆ తేదీ ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీకే ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు నాయుడు ఆయన స్థానంలో ఆయన కుమార్తె షబానా ఖాతూన్ బరిలోనికి దించమని ఆయనకు సూచించి ఆమెకే టికెట్ కేటాయించారు. దీంతో జలీల్ ఖాన్ స్థానంలో ఆమె ఆయన కుమార్తె షబానా ఖాతూన్ బరిలోనికి దిగారు. మరోవైపు వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. ఇక జనసేన తరఫున పోతిన వెంకట మహేష్ బరిలోనికి దిగారు. ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ జరిగిందనే చెప్పొచ్చు. టీడీపీ వైసీపీ జనసేన మూడు పార్టీల మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. ఓటింగ్ శాతం కూడా గతసారి కంటే పెరిగింది. గతసారి 66% ఓటింగ్ నమోదవు, ఈసారి దాదాపు 2% వరకు పెరిగి 67.55% ఓటింగ్ నమోదైంది. అందుకే మూడు పార్టీల అభ్యర్థులు ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక్కసారిగా మనం పరిశీలిద్దాం. ఇక టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్ బలాల గురించి చెప్పుకుంటే షబానా ఖాతూన్ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్ర మహిళ, పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అకస్మాత్తుగా జలీల్ ఖాన్ స్థానంలో ఆమె పోటీకి దిగాల్సి వచ్చింది. అందుకే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే విదేశాల నుంచి ఆమె వచ్చేస్తారు. వాస్తవంగా అయితే ఈసారి టికెట్ జలీల్ ఖాన్ కు కాకుండా టీడీపీకి చెందిన పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ గా ఉన్న నాగుల్ మేరకు ఇవ్వాలని తొలుత భావించారు. కానీ జలీల్ ఖాన్ ను వైసీపీలో నుంచి టీడీపీలోకి చేరిన సమయంలో టికెట్ ను ఇస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకే ఆ హామీను నిలబెట్టుకునేందుకు ఆ మాట కట్టుబడే జలీల్ ఖాన్ కుటుంబానికి ఈసారి ఆయన టికెట్ కేటాయించారు. దీంతో షబానా ఖాతూన్ ఒక్కసారిగా తండ్రికి తగ్గ వారసురాలుగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ప్రచారంలోనూ దూసుకెళ్లారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఇంటింటికి తిరిగి మరియు తనకు మద్దతు ఇవ్వాలని ఆమె వేడుకున్నారు. జలీల్ ఖాన్ కు కొంచెం నోటు దురుచుకునే ఎక్కువ, అందుకే తరచూ మాట స్లిప్ అవుతుంటారు. పార్టీ నేతలు శ్రేణులపై కూడా నోరు జారిస్తూ ఉంటారు. అందులో భాగంగానే బీకాం లో ఫిజిక్స్ చదివానంటూ సోషల్ మీడియాలో కామెడీ పీస్ లో మారిపోయారు. కానీ షబానా ఖాతూన్ అలా కాదు, అన్ని విషయాలపైన స్పష్టత ఉన్న ఆధునిక మహిళగానే చెప్పొచ్చు. అకస్మాత్తుగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఆమెకు పార్టీ క్యాడర్ లో పట్టుంది. తన తండ్రికి మద్దతుగా గతంలో కూడా ఆమె ప్రచారం సైతం నిర్వహించిన అనుభవం కూడా ఉంది. పైగా పశ్చిమలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, వారి మద్దతుతోనే 2009-2014 2 సార్లు జలీల్ ఖాన్ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచే గెలిచారు. ఈసారి షబానాకు సైతం ముస్లిం వర్గం మద్దతు లభించింది. తెలుగుదేశం పార్టీకి ఉన్న కేడర్తో పాటు జలీల్ ఖాన్ సొంత వర్గం ఈమెకు ఈసారి బలంగా మద్దతు పలికింది. ఎలాగైనా గెలిపించాలన్న కసితోనే ఆయా వర్గాలు ఆమె కోసం పనిచేశాయి. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లోని షబానా ఒక్కరే మహిళా అభ్యర్థి కావడం కూడా ఆమెకు మహిళా వర్గాల నుంచి కూడా కలిసి వచ్చే అంశమే. ఇక షబానా ఖాతూన్ కు వ్యతిరేకంగా ఉన్న అంశాలను కూడా మనం పరిశీలిస్తే జలీల్ ఖాన్ కు ఉన్న దూకుడు స్వభావంతో చాలా మంది పార్టీ శ్రేణులు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ తరఫున గెలిపిస్తే టీడీపీలో చేరడం సైతం ఆయనకు నష్టం చేకూర్చాల్సిన చాలా మంది నాయకులు ముస్లిం వర్గాలు దీన్ని ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా వైఎస్ జగన్ వైఎస్ఆర్ ని దారుణంగా తిట్టిన జలీల్ ఖాన్ అనేక సందర్భాలు తీవ్ర విమర్శలతో చెలరేగిపోయిన జలీల్ ఖాన్ వైఖరితో ఆయా వర్గాలు ఆయా నేతలకు చెందిన అభిమానుల తీవ్ర వ్యతిరేకత ఈయనపై పెంచుకున్నారు. టీడీపీ కేడర్ సైతం పూర్తి స్థాయిలో షబానా ఖాతూన్ కు మద్దతు ఇవ్వలేదు. అందుకే ఈసారి విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఉన్న బలాలను పరిశీలిస్తే 2009 అనూహ్యంగా ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్.
వంగవీటి రాధా మద్దతుతో చిరంజీవి పార్టీలో టికెట్ను తెచ్చుకున్న వెల్లంపల్లి ఎవరు ఊహించిన విధంగా నాడు గెలిచారు. వైశ్యా సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. నాడు చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులు కూడా ఈయన కలిసి వచ్చాం. సరే, ఇతనికి వైసీపీ కేడర్ అతిపెద్ద బలంగా ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ గెలిపించిన ముస్లిం మైనారిటీ నాయకులు ఇప్పుడు వెల్లంపల్లికి అండగా నిలిచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి స్థానికంగా ఉంటూ వచ్చారు. గత కొన్నేళ్లుగా స్థానికంగా ఉంటూ కార్యాలయాన్ని సైతం కొనసాగిస్తూ వస్తున్నారు. తన వర్గం వారిని కాపాడుకుంటూ వచ్చారు. తాను ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ప్రత్యేకంగా సొంతంగా ఓ వర్గాన్ని నియోజకవర్గంలో తయారు చేసుకోవడంలో వారిని మెయింటైన్ చేయడంలో ఈయన సఫలీకృతులయ్యాడని చెప్పొచ్చు. ఇక నియోజకవర్గంలో ఉన్న ముస్లిం వర్గం మద్దతుతో పాటు తన సొంత సామాజిక వర్గమైన వైశ్యులు సైతం అధికంగానే ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ ఆయనకు వెల్లంపల్లి శ్రీనివాస్కి ఈసారి ఓటు బ్యాంకుగా మారాయనే ప్రచారం సైతం బలంగానే జరిగింది. ఇందులో వాస్తవం కూడా ఉంది. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యతిరేకతలను మనం పరిశీలిస్తే వైసీపీ టికెట్ను ఆఖరి నిమిషం వరకు కేటాయించకుండా సస్పెన్స్ కొనసాగించారు. వెల్లంపల్లికి వైసీపీ టికెట్ వస్తుందా లేక మరొకరికి వస్తుందా అనే అనుమానం చివరి వరకు కొనసాగింది. దీంతో నామినేషన్కు 5 రోజుల ముందు వరకు టెన్షన్లో ఉన్నారు. టికెట్ను ఆఖరి నిమిషంలో ఇవ్వడంతో ఆ తర్వాత ఈయన ప్రచారంలో దూకారు. పైగా వెల్లంపల్లి తొలుత ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తారు, తర్వాత కాంగ్రెస్ కు మారారు, అక్కడ నుంచి బీజేపీకి వెళ్లారు, అటు నుంచి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఇలా ఇన్ని పార్టీలు మారడంతో ఇతనిపై కొంత వ్యతిరేకత స్థానికంగా ఏర్పడింది. దీనికి తోడు ఇతనికి అత్యంత ఆప్తుడిగా ఉన్న కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఈసారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఆయన కోరాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయ్ కుమార్ స్థానికంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. ఇతను సైతం వైసీపీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. దీనికి తోడు ఎంఎస్ బేగ్ అనే ముస్లిం నాయకుడు సైతం టీడీపీలోనికి ఆఖరి నిమిషంలో వెళ్లిపోయారు. ఇవన్నీ వెల్లంపల్లి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నిలిచిన అంశాలుగానే చెప్పొచ్చు. ఇక జనసేన తరఫున బరిలోకి దిగిన పోతిన వెంకట మహేష్ బలాలను పరిశీలిస్తే ఇతను సామాజిక వర్గమైన నగర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతను ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇక్కడ ఓటు బ్యాంక్ అధికంగా ఉంది విజయవాడ పశ్చిమలో. దీనికి తోడు బీసీ నాయకుడిగా గత 10 ఏళ్లుగా వెంకట మహేష్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఇది కూడా అతనికి మంచి పట్టును పెంచింది. పైగా చిరంజీవి పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు విజయవాడ పశ్చిమలో అత్యధికంగా ఉన్నారు. అందుకే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ అనామకుడిగా నాడు బరిలోనికి దిగిన ఈజీగా చిరంజీవి అభిమానుల బలంతో ఈజీగా ఆయన గెలిచేశారు. అలాంటిది పోతిన వెంకట మహేష్ కు కొంత క్యాడర్ కూడా ఉంది ఇప్పుడు. అందుకే ప్రధాన పార్టీలు రెండింటికి గట్టి పోటీని ఇవ్వగలిగారు. సిపిఐకి సైతం ఇక్కడ గట్టి పట్టు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 5 సార్లు ఆ పార్టీ అభ్యర్థులే విజయడంక మోగించారు. ఈసారి జనసేన వామపక్షాలు పొత్తు ఉండడంతో ఆ ఓటు బ్యాంక్ సైతం వెంకట మహేష్ కు పడింది. వెంకట మహేష్ బలహీనతలు మనం పరిశీలిస్తే మిగతా 2 అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, టీడీపీ వైసీపీ అభ్యర్థులు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా వాళ్ళు దూసుకుపోయారు. కానీ వెంకట మహేష్ కు ఆ పరిస్థితి లేదు. ఆర్థికంగా కొంత వెనుకబాటుతనం, పైగా ఇక్కడ మిగతా 2 పోలిస్తే సొంతంగా కేడర్ అనేది కూడా లేదు. ఈ 2 కారణాలతో మిగతా 2 పోలిస్తే కాస్త వెనుకబడ్డారు. ఏదేమైనా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 3 మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. ఎవరు గెలిచినా మెజార్టీ గట్టిగా అయితే 2 నుంచి 3 వేల లోపే ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ను టచ్ చేయండి. వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది, దానిని కూడా టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్టయితే పక్కన కనిపిస్తున్న గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మేం ఏ వీడియో చేసినా వెంటనే మీకు కనిపిస్తుంది.